అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు శుక్రవారం నాడు పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ అలాగే పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ గడల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా గడల శ్రీకాంత్ గౌడ్ 500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య, గడ్డ పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. అయ్యా సదర్న్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత, మధుకర్ రెడ్డి కలిసి స్థానిక నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికార ప్రతినిధి వీరేంద్రబాబు, డివిజన్ అధ్యక్షుడు తోట అమర్నాథరెడ్డి, రేఖాముద్రాజ్, మన్య శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సుధీర్, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్ర, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. ఆ మెచ్యూరిటీ లేకుండా
राष्ट्र ప్రభుత్వం తన యొక్క 40% ప్రీమియాన్ని కూడా చెల్లించుకోలేని పరిస్థితి ఉంది. రైతుకి ఏమైనా అయితే హఠాత్తునానికి ఏమైనా జరిగి రిస్క్ ఏమైనా జరిగితే ఆ 40% చెల్లించుకోకపోవడం వల్ల ఆ యొక్క కుటుంబానికి నష్టం జరుగుతూ ఉన్నది. 5 లక్షలు రాలేని పరిస్థితిలో ఉన్నది. అదే కాకుండా రైతులకు సన్నవడ్లకు 2500 రూపాయలు గిట్టుబాటు జరిగి మనం చెప్తున్నాం ఆయన ఇవ్వనంటున్నాడు. అదే రకంగా రైతులకు రైతు బంధు పథకం ఇస్తున్నాడు. రైతు బంధు పథకం దేనికి యూజ్ అవుతుందండి? కేసీఆర్ గారు మీరిచ్చే 4500 రూపాయలు 5 నెలలు ఒక రైతు కష్టపడి ఒక ఎకరాకు ఆయన పెట్టినటువంటి పెట్టుబడి 5000 ఉంటుందా? అదే ఒక రోజు కూలి ఎంత ఉంది? ఒక రోజు లేబర్ కూలి ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. మీరు 3 నెలలకు 4 నెలలకు ఒక పంట చేతికి వస్తుంది. ఆ 4 నెలల వరకు కూడా ఆయన కంటి రెప్ప లేకుండా ఆహారం ఆయన తినకుండా ఏం చేయకుండా వస్తువులు ఉంటున్నాడో ఏముంటున్నాడో తెలియదు. కానీ మనకు మాత్రం పుష్టి నిండా పొట్ట నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక్కటే చెప్పుకోవాలి. ఈరోజు ఒక కోల్గేట్ పేస్ట్ సంస్థ ఉందనుకోండి, ఏదైనా సబ్బు మెడి మిక్సర్ ఏదో సంస్థ ఉందనుకున్నాం, వాడు నిర్ణయించిందే రేటు. దాని మీద ఎంఆర్పి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే అదే ఖచ్చితమైన రేటు. ఆ రేటు మనం కొనాల్సిందే. కానీ ఏ ఎంఆర్పి రేటు నిర్ణయించకుండా, ఏ బియ్యం పైన ఎటువంటి రేటు నిర్ణయించకుండా ధాన్యాన్ని ప్రజలందరికీ అందాలని చెప్పేసి ఎంఆర్పి లేకుండా రేటు ధాన్యాన్ని అందిస్తున్నట్టు గొప్ప వ్యక్తి ఎవరైతున్నారు? రైతు మాత్రమే. అది మీరు తెలుసుకోవాలి. రైతుల పక్షపాతి కేవలం నరేంద్ర మోదీ మాత్రమే, మీరు కాదు. రైతులను కంప్లీట్గా మీరు మోసం చేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కన్న కలలన్నీ నరేంద్ర మోదీ గారు నెరవేరుస్తున్నారు. వాటిని మీరు తట్టుకోలేక దేశ యువత మొత్తం, దేశ ప్రజల మొత్తము నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారని ఒక్క ఉద్దేశంతో బీజేపీని తప్పదు. బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా మీరు మోసం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తొందరలో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావడం ఖాయం. నరేంద్ర మోదీ నేతృత్వంలో రైతులు కూడా మళ్ళీ ఈరోజు ఆయన లైవ్ ప్రోగ్రాం పెట్టారు. ఆ లైవ్ ప్రోగ్రాం విన్న ప్రతి రైతు కూడా లాభ పొందే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ గొప్ప నాయకుడు, దేశ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి 96వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు పటాన్చేరు శాఖ ఆధ్వర్యంలో ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సేవలు మనం చెప్పుకున్నట్లయితే, ముఖ్యంగా గ్రామీణ సడక్ యోజన పథకం కింద ప్రతి గ్రామంలో దాదాపుగా 150 నుండి 200 ఇళ్ళు పైచులుకుంటే ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయడం కానివ్వండి, రహదారుల విస్తరణ కానివ్వండి, పనికి ఆహార పథకం కానివ్వండి, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్లు అయితే ఏమైతున్నాయో, మెయిన్ రహదారులు ఏమైతున్నాయో, అది కేవలం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని వాజ్పేయి గారి అధ్యక్షతన ఆయన యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప స్కీమ్లలో ఒక భాగం. ఈరోజు వాజ్పేయి గారు కేవలం ఈ ఒక్కటే పని కాదు, దేశం మెచ్చే విధంగా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే పనిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు రైతుల సాధికారత విషయంలో ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు కానివ్వండి, అశేషంగా ప్రజావాణి ఆయన యొక్క చేస్తున్నటువంటి సేవలను కొనియాడడం జరుగుతుంది. మరి ఈ రైతులకు మన నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలకు, రైతులకు వారు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ పథకాలను అర్థమయ్యే విధంగా చెప్పుకోవడం కాకుండా వారికి అపోహ పెట్టి రైతులకేదో మోసం చేస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రైతు పక్షపాతి కాదు, కేవలం పారిశ్రామికవేత్తల పక్షపాతం అనేదో దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దయచేసి మానుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయం అంత ఇంత కాదు చెప్పుకుంటూ పోతే ఈరోజు ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తామని చెప్తున్నప్పటికీ కూడా మీరు 40% భరించుకోలేకపోతున్నారు. సగటున ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నారు. 5 లక్షల బీమా ఎట్లా వస్తుంది? ఒక సగటున ఒక వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలనుకుంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితేనే ఆయన యొక్క ఇన్సూరెన్స్కి మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. ఆ మెచ్యూరిటీ లేకుండా
राष्ट्र ప్రభుత్వం తన యొక్క 40% ప్రీమియాన్ని కూడా చెల్లించుకోలేని పరిస్థితి ఉంది. రైతుకి ఏమైనా అయితే హఠాత్తునానికి ఏమైనా జరిగి రిస్క్ ఏమైనా జరిగితే ఆ 40% చెల్లించుకోకపోవడం వల్ల ఆ యొక్క కుటుంబానికి నష్టం జరుగుతూ ఉన్నది. 5 లక్షలు రాలేని పరిస్థితిలో ఉన్నది. అదే కాకుండా రైతులకు సన్నవడ్లకు 2500 రూపాయలు గిట్టుబాటు జరిగి మనం చెప్తున్నాం ఆయన ఇవ్వనంటున్నాడు. అదే రకంగా రైతులకు రైతు బంధు పథకం ఇస్తున్నాడు. రైతు బంధు పథకం దేనికి యూజ్ అవుతుందండి? కేసీఆర్ గారు మీరిచ్చే 4500 రూపాయలు 5 నెలలు ఒక రైతు కష్టపడి ఒక ఎకరాకు ఆయన పెట్టినటువంటి పెట్టుబడి 5000 ఉంటుందా? అదే ఒక రోజు కూలి ఎంత ఉంది? ఒక రోజు లేబర్ కూలి ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. మీరు 3 నెలలకు 4 నెలలకు ఒక పంట చేతికి వస్తుంది. ఆ 4 నెలల వరకు కూడా ఆయన కంటి రెప్ప లేకుండా ఆహారం ఆయన తినకుండా ఏం చేయకుండా వస్తువులు ఉంటున్నాడో ఏముంటున్నాడో తెలియదు. కానీ మనకు మాత్రం పుష్టి నిండా పొట్ట నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక్కటే చెప్పుకోవాలి. ఈరోజు ఒక కోల్గేట్ పేస్ట్ సంస్థ ఉందనుకోండి, ఏదైనా సబ్బుస మెడి మిక్సర్ ఏదో సంస్థ ఉందనుకున్నాం, వాడు నిర్ణయించిందే రేటు. దాని మీద ఎంఆర్పి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే అదే ఖచ్చితమైన రేటు. ఆ రేటు మనం కొనాల్సిందే. కానీ ఏ ఎంఆర్పి రేటు నిర్ణయించకుండా, ఏ బియ్యం పైన ఎటువంటి రేటు నిర్ణయించకుండా ధాన్యాన్ని ప్రజలందరికీ అందాలని చెప్పేసి ఎంఆర్పి లేకుండా రేటు ధాన్యాన్ని అందిస్తున్నట్టు గొప్ప వ్యక్తి ఎవరైతున్నారు? రైతు మాత్రమే. అది మీరు తెలుసుకోవాలి. రైతుల పక్షపాతి కేవలం నరేంద్ర మోదీ మాత్రమే, మీరు కాదు. రైతులను కంప్లీట్గా మీరు మోసం చేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కన్న కలలన్నీ నరేంద్ర మోదీ గారు నెరవేరుస్తున్నారు. వాటిని మీరు తట్టుకోలేక దేశ యువత మొత్తం, దేశ ప్రజల మొత్తము నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారని ఒక్క ఉద్దేశంతో బీజేపీని తప్పదు. బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా మీరు మోసం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తొందరలో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావడం ఖాయం. నరేంద్ర మోదీ నేతృత్వంలో రైతులు కూడా మళ్ళీ ఈరోజు ఆయన లైవ్ ప్రోగ్రాం పెట్టారు. ఆ లైవ్ ప్రోగ్రాం విన్న ప్రతి రైతు కూడా లాభ పొందే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ Thank you.